వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ నలిని. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా మీ వరకు వచ్చేస్తాయి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరి ఇంతకు ఈరోజు మన వీడియో ఏంటంటే, చూసారా నేను చక్కగా రెడీ అయిపోయాను. మరి ఎక్కడికి వెళ్తున్నామంటే, మేము రేపు వినాయక చవితి కాబట్టి వినాయకుడి పూజ కోసం కావాల్సిన పూజ సామాగ్రి అంతా ఇప్పుడు మనకు బయట దొరుకుతుంది కదా. అంటే పత్రి తెచ్చుకోవాలి, వినాయకుడిని తెచ్చుకోవాలి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము ఎప్పుడు వినాయక చవితికి ముందు రోజే వెళ్ళి తెచ్చుకుంటామన్నమాట. సో ఇప్పుడైతే మేము ఆ షాపింగ్ కోసం అయితే వెళ్తున్నాము. వెళ్ళి వచ్చిన తర్వాత నేనేమేమి కొనుక్కొచ్చాను అనేది తప్పకుండా నేను మీకు చూపిస్తానండి. మరి ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా మీరైతే వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేస్తాను. వినాయక చవితి షాపింగ్ కోసం అయితే మేము బయటకు వచ్చేసామండి. ఇక్కడ వెల్లూరులో ఉన్న ద బెస్ట్ బేకరీ అండ్ స్వీట్ షాప్ బాంబే ఆనంద్ భవన్. మేము రెగ్యులర్గా ఏ పండగకి, పూజకి అయినా, బర్త్డేస్, మీటింగ్ డే, వీటన్నిటికీ అంటే ఎనీ సెలబ్రేషన్కి మేము ఇక్కడే స్వీట్స్ రెడీ చేసుకుంటాము. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ ఇది ఒక్కటే అన్నమాట వెల్లూరులో మాకు చాలా దగ్గరలో ఉన్న షాప్ అన్నమాట. ఇది చాలా బాగుంటాయి, ఇక్కడ స్వీట్స్ ఇంకా ఇతర స్నాక్స్ అవన్నీ కూడా చూడండి ఒకసారి అన్నీ ఎలా ఉన్నాయో. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వినాయక చవితి కోసం అని అన్నీ చక్కగా ఫ్రెష్గా అయితే చేసి పెట్టారు. ఇక్కడ అన్నీ నేతితో చేసినవే ఉంటాయండి. మేము ఇక్కడ వినాయక చవితి కోసం స్వీట్స్ పర్చేస్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇవైతే వీళ్ళు ప్యాక్స్ అండి, ఇవి ఇలా సీమంతము, పెళ్ళి ఇలాంటి సెలబ్రేషన్స్ కోసం ఇప్పుడు అందరు ఇలా గిఫ్ట్ ప్యాక్స్ చేస్తున్నారు కదా. వీళ్ళు కొన్ని మోడల్స్ అయితే ఇలా చేసి పెట్టి ఉంచుతారు. ఇక్కడ వాళ్ళకు అంటే వెల్లూరులో వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది అనేసి నేను ఇప్పుడు మీకు ఇవి చూపిస్తున్నాను. కంకులు, సజ్జ కంకులు, కొబ్బరికాయలు, అంటే ఇంకా అసలు పూజ కోసం మనకి ఏమేమి కావాలో అన్నీ ఒకే చోట అనమాట. అంటే మేము రెగ్యులర్గా వేరే ప్లేస్లో తీసుకునేది, కాకపోతే ఈసారి అక్కడికి వెళ్ళలేదు. మా ఫ్రెండ్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడే తీసుకుంటారనమాట. మేము ఈసారి ఇక్కడ ట్రై చేద్దామనేసి ఇటువైపు వచ్చాము. ఇక్కడైతే చాలా బాగున్నాయండి, అన్నీ చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. వాళ్ళు జస్ట్ అప్పుడే అంటే ఈవినింగే తీసుకొచ్చారంట. మామూలుగా అయితే మార్నింగ్ అలా తీసుకొచ్చియే పెట్టుకుంటారు కదా, కొంతమంది మార్నింగ్ కూడా పర్చేస్ చేసుకుంటారు. మేమైతే ఈవినింగ్ వచ్చామండి. ఇక్కడ పూజ కావాల్సినవి అన్నీ అంటే పూజలో ఏమేమి పెడతారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ అనమాట. అసలు ప్రతిదీ మేము ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మాకు కొన్ని అంటే లాస్ట్ ఇయర్ అనే కాదు, ఇప్పుడు మాకు అసలు కొన్ని ఐటమ్స్ దొరకకపోయేవి. కాకపోతే ఈసారి అయితే అసలు ప్రతి ఒక్క ఐటమ్ అంటే మాకు దేవదల పత్రంతో సహా మాకు దొరికాయి అనమాట. విలువదల పత్రాలతో నేను పూజ చేయడం అయితే చాలా ఫస్ట్ టైం అండి. ఇదైతే ఇక్కడ రద్దీ చూసారా, అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ అయితే మేము వెయిట్ చేసి అప్పుడు బయలుదేరాము. ఇక్కడ చూసారా గుజ్జు గనపయ్యలు ఎంత బాగున్నారో. అన్నీ మట్టి గనపయ్యలేనండి, వీటికి న్యాచురల్ కలర్స్ ఉంటాయి కదా అవి వేశారనమాట. మేము లాస్ట్ ఇయర్ ఇట్లా పంక మట్టితో అలా చేస్తారు కదా పెద్ద పెద్ద వినాయకులు, అవి తీసుకున్నాము. కానీ అది చాలా వెయిట్ ఉన్నాయి అసలు. మేము లాస్ట్ టైం అది తీసుకున్నప్పుడు మేము ఇంట్లో ఇట్లా దాన్ని లేపడానికి కూడా మాకు చాలా పరివేసింది. కాకపోతే ఈసారి కొంచెం చిన్నగా అంటే కొద్దిగా మీడియం సైజులో ఇట్లా మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి తీసుకున్నాము. ఇక్కడ ఇవన్నీ వినాయకుడికి నైవేద్యంగా పెట్టేవి ఉన్నాయి కదా, అంటే అటుకులు, పుట్నాలు, ఇలాంటివన్నీ. ఇక్కడ చూడండి మేమైతే వినాయకుడి కోసం ఇక్కడ గొడుగులు పర్చేస్ చేసుకున్నాము. ఇంత బాగున్నాయో కదా, చాలా డిజైన్ డిజైన్గా ఉన్నాయి. కానీ మనం ఇంట్లో పెట్టుకునేది ఒక గణపతినే కదా. ఐ కెమ్ బ్యాక్, నేను మళ్ళీ వచ్చేసాను. మా షాపింగ్ అయితే అయిపోయిందండి, మినిమం 2-2.5 అవర్స్ అయితే పట్టింది.
వినాయక చవితికి కావాల్సిన పూజ సామాగ్రి అంతా తెచ్చేసుకున్నాము. ఇప్పుడు అదంతా నేను మీకు నీట్ గా చూపించేస్తాను, చూసేయండి. చూస్తున్నా కదా నేను ఏమేమి కొనుక్కొచ్చానో ఏంటి అనేది. ఇవ్వన్నమాట ఫ్రూట్స్, ఫ్లవర్స్, మొక్కజొన్న పొట్టులు, ఇంకా చాలా అసలు ఇవి అరటి దూటాలు. ఇక్కడ అరటి దూటాలు అయితే చాలా బాగుంటాయి అబ్బా తమిళనాడు. మన దగ్గర కొంచెం తక్కువ, మళ్ళీ ఆంధ్ర సైడ్ బాగా దొరుకుతాయి ఇవి అరటి దూటాలు. తెలంగాణ సైడ్ కొంచెం తక్కువ అన్నమాట. గరిక అయితే ఈసారి నేను ఎంత తీసుకొచ్చాను, గరికతో వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. పచ్చకంపులు, మామిడాకులు, 21 రకాల పత్తి అన్నీ దొరికినాయండి. అసలు మాకు లాస్ట్ టైం అయితే ఇంత పత్తి దొరకలేదు, అన్నీ కొనుక్కొని తెచ్చుకునేది. ఈసారి అన్ని రకాల కట్టలాగా ఇట్లా పెట్టేసి అమ్ముతున్నారనమాట. ఇక్కడ ఇంకా అలాగే తీసుకున్నాను. ఇక్కడ వినాయకుడిని మనం పేస్ట్ చేయించుకోవాలి కదా, ఓన్లీ ముద్ద తీసుకునేటప్పుడు పేస్ట్ రిలీజ్ చేయాలి. అందుకని నేను ఇలా పేపర్ కట్టి పెట్టి ఉంచానమాట. నేను తీసుకున్నవి అన్నీ చూపించేసానండి. ఇక్కడ గొడుగు, ఈ గొడుగు తీసుకున్నాం మేము. వచ్చేసి అయితే మొక్కజొన్న పొత్తులు అండి. ఇవి సూపర్గా ఉన్నాయి కదా, మొత్తం మార్కెట్ అంతా కొల్లగొట్టేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ డెకరేషన్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా బాను అయితే నాకు చక్కగా హెల్ప్ చేశాడండి. చూడండి ఒకసారి అలా ఎలా వచ్చింది. ఇది మంచి మల్టీ కలర్ శారీ అండి. ఇలా బ్యాక్డ్రాప్ కోసం అయితే చాలా బాగుంటాయండి. నేనైతే అన్నిటికీ ఇవే యూజ్ చేస్తున్నాను. ఈసారి ఇంకొకటి అయితే తప్పకుండా ఆర్డర్ పెట్టాలండి, చాలా బాగున్నాయి ఇవి. నేను వీటిని 2-3 టైమ్స్ కూడా ఓపెన్ చేశాను, ఏమాత్రం కూడా ఖరాబ్ అవ్వలేదు. చూసారా ఫైనల్ డెకరేషన్ ఎలా ఉంది అనేది. అరటి దూటాలు అన్నీ నేను నైటే ఇవన్నీ ఇలా పెట్టేసుకొని పెట్టుకున్నానండి. మండపం డెకరేషన్ అంతా నైటే చేసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ మనకు అంటే నైవేద్యాలు, పూజ ఇవన్నీ ఇవన్నీ కొంచెం నైటే చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకనేసి మేమైతే నైటే చేసామండి. సో టైం అయితే నైట్ 11:30గా వస్తుంది. ఆ టైం వరకు ఇంకొంచెం మేల్కొనే ఉన్నామన్నమాట. పిల్లలైతే పడుకొని ఉండిపోయారు. Thank you.